हाई हेलो वेलकम बैक टू मैल मसाला चैनल नेनु मी दीपा ईरोजु मन चैनल दोंडकाय पच्चड़ी कम्मगा एला चेसुकोवालनेदी चूद्दामु पूर्तिगा मा ऊरी स्टाइल्लो उंटुंदी वीडियोनी स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी। मुंदुगा स्टव मीद पात्र पेट्टी ఒక 3 స్పూన్ల వరకు నూనె పోసుకోండి। నూనె వేడయ్యాక దొండకాయల్ని బాగా శుభ్రం చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోండి। కట్ చేసుకున్నాక శుభ్రం చేసుకోకండి, జిడ్డు జిడ్డుగా ఉంటుంది। ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం salt యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి। మరీ ఎక్కువ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు, దొండకాయ ఉడికి మెత్తబడితే సరిపోతుంది। ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి। ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తబడిందంటే సరిపోతుంది, ఎక్కువ క్రిస్పీగా చేసేకండి। దీన్ని తీసి మరో పాత్రలో పెట్టుకోండి। అదే కడాయిలో ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుని ఒక స్పూన్ వరకు ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకోండి। అందులోనే కొంచెం అల్లము, మూడు పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఒక 4-5, రెండు బేడగి మిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి। అంతా నూనెలోనే బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని అందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి। ఇలా మొత్తమంతా బాగా కలిసేలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి। మరీ ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, టమాటాలు ఆనియన్స్ బాగా ఫ్రై అయితే సరిపోతుంది। ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు। ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోండి। ఇలా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను, మిక్సీ జార్లో వేసేటప్పుడు స్మూత్ గా గ్రైండ్ అవుతుందని ఇలా కాస్త నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకున్నాను। చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది। దాన్ని వేసి ఒక 2 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోండి। కొబ్బరి వేసాక ఎక్కువ సేపు ఫ్రై చేయకండి, 2 నిమిషాలు అయితే సరిపోతుంది। దీన్ని బాగా చల్లనివ్వండి। రెండు బాగా చల్లారాక మిక్సీ జారులో ముందుగా దొండకాయలు వేసుకోండి। ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటాలు వేసుకుని తగినంత salt వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి। మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, రోటి పచ్చళ్ళా కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। మరీ స్మూత్ గా గ్రైండ్ చేసేస్తే ఇడ్లీ చట్నీ లాగా ఉంటుంది, అందుకే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి। మీరు ముందుగా దొండకాయని గ్రైండ్ చేసి తీసేసి ఆ తర్వాత టమాటా ఆనియన్ ది కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు। ఇలా రోటి పచ్చళ్ళా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా గ్రైండ్ చేసుకుని ఇంకో పాత్రలో తీసుకుని తాలింపు వేసుకోండి। ఇవి తాలింపు లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది, తాలింపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది, కాబట్టి తాలింపు వేసుకోండి। చాలా కమ్మగా తిన్న కొద్ది తినాలనిపించి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది। మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సేన్ల దగ్గరికి సంగటి చేసుకుని ఇలా దొండకాయ పచ్చడి లేంటి వేరే పచ్చళ్ళు చేసుకుని పోతారు। ఇలా సంగటిని మధ్యలోకి నొక్కేసి మధ్యలో పెడతారు, సాంబార్ అయినా చట్నీలైనా। అది గుర్తొచ్చే అన్నాన్ని ఇలా డెకరేట్ చేశాను। మీకు నచ్చిందా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్లో చెప్పడం మర్చిపోకండి। వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ బటన్ని ప్రెస్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।